ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకి ఇచ్చిన మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు గమనించండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నేనే నిన్ను నిత్యము నడిపిస్తాను. విడిపించడం వరకే నా పని కాదు, నడిపించడం కూడా నా పనే. నిత్యము నేను నడిపిస్తాను. అయ్యా, ఏ సమయాలలో మీరు నన్ను నడిపిస్తారు అని ప్రశ్నిస్తే చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, క్షామకాలమందు నేను నిన్ను తృప్తిపరచున్నట్లుగా నేను నిన్ను నడిపిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందుల మధ్యలో నలిగిపోతున్నావా? కరువు నిన్ను భయంకరంగా విలయతాండం ఆడుతుందా? నీ కుటుంబం మీద విలయతాండం ఆడుతుందా? భయంకరమైన పరిస్థితుల్లో నలుగుతూ సతమతం అవుతున్నావా? ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నేను నిన్ను నిత్యము నడిపిస్తాను, క్షామకాలమందు నేను నిన్ను తృప్తిపరుస్తాను. తృప్తిపరుస్తానంటే ఎలాంటి తృప్తితో తెలుసా? నిశ్చయముగా కొరత, కరువు లేదు, అయిపోయింది అనే మాట నీ నోట వినబడకుండా క్షామకాలమందు నా దేవుడు నిన్ను పోషించనుగాక. అంత మాత్రమే కాదు, మరొక మాటను మీరు గమనించినట్లయితే, ఆయన నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. నీటి ఊటగా, ఎప్పుడు ఉబ్బుకుచున్న నీటి ఊటగా, ఎండిపోయింది, ఎడారి, అరణ్యం అనే మాటని నోట వినబడకుండా ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊటగా నా దేవుడు నిన్ను ఉబ్బుకింప చెయ్యునుగాక. పొంగి పొరలేటట్టుగా నా దేవుడు నిన్ను దీవించనుగాక. ఈరోజు నడిపిస్తానన్న దేవుడు నిన్ను నిత్యము నడిపించబోతున్నాడు. నీ జీవితంలో ఈనాడే గొప్ప కార్యములు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో నా దేవుడు నెరవేర్చనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళు మూసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, నీకు స్తోత్రము స్వామి. విడిపిస్తానన్నావు, నడిపిస్తానన్నావు, నిత్యము నడిపిస్తానన్నావు, నడిపించేది క్షామకాలముందు తృప్తి పరచబడేటట్టుగా నడిపిస్తానన్నావు. అంత మాత్రమే కాదు, నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉబ్బికింప చేస్తానన్నావు. ఈ మాటల చేత మాకు ధైర్యమును కలగచేసినందుకై స్తోత్రం. మమ్మలను బలపరిచినందుకై స్తోత్రం. మా దాహము తీర్చినందుకై స్తోత్రం. మా అక్కర్లు తీర్చినందుకై స్తోత్రం. ఇట్టి మాటల చేత మమ్మల్ని మేము ఇంకాను ధైర్యము చేసుకొని నీ సన్నిధిలో విశ్వాసముతో ముందు కొనసాగింపబడినట్లుగా సహాయము చేయమని యేసు అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కటిక చీకటి పుట్టగా ఆదుకొను వారు లేరెవ్వరు, ఇలలో ఎటు చూచినా కారు చీకటి పట్టగా నా మనసులో కటిక చీకటి ఆదుకొను వారు లేరెవ్వరు, ఇలలో ఎటు చూచినా అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువలేదు, అందరూ నన్ను విడచినా ఆగే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు